जनरल बॉडी మీటింగ్ ఉందో ఆ జనరల్ బాడీ మీటింగ్ తదనంతరం జాతీయ స్థాయి మతపెద్ద చాలా పెద్ద ఉలమా ఇక్రామ్ చాలా పెద్ద ఆరేటర్ వి కెన్ సే దట్ హి ఇస్ ఏ ఆరేటర్ మౌలానా అబూ తాలిబ్ రెహమానీ గారు దామత్ బర్కాతుహుం ఆయన విజయవాడ వచ్చి ఉన్నారు కాబట్టి ఆయనని ఈ యొక్క సమావేశానికి ఆహ్వానించి ఒక పొలిటికల్ అవేర్నెస్ రాజకీయ చైతన్యం అంటారు ఆ రాజకీయ చైతన్య సదస్సుని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది రాజకీయ చైతన్యం ఎందుకు రాజకీయ చైతన్య సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఈ రోజు ముస్లిం సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే రాజకీయం అంటే కనక బ్యానర్లు వేయించడం లేకపోతే ఏదైతే ఒక పార్టీ యొక్క అధినేత చెప్పినటువంటి ఏదైతే ఆ లైన్ ఉందో ఆ లైన్ దాటకుండా చాటుకారిత చేయడం లేని పక్షంలో కనక మేము పూర్తిగా నేను బానిస బతుకులు బతుకుతాము అని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి ప్రస్తుత ముస్లిం సమాజ పరిస్థితిని వారి యొక్క మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడానికి రాజకీయ చైతన్యం అనేది చాలా ఇంపార్టెంట్ అదే విధంగా చాలా మంది మిత్రులు చాలా మంది సోదరులు ఏమంటారంటే ఏదైతే ముస్లిం సమాజం ఉందో వాళ్ళకి ఎందుకు రాజకీయాలతో ఏం సంబంధం ఇదొక ప్రశ్న చాలా కామన్ గా లేవనెత్తుతారు ఉంటారు అదే విధంగా ఎవరైనా ఉలమా ఇక్రామ్ లేదంటే ఎవరైనా గాని మత పెద్దలు రాజకీయం మాట్లాడితే గనక మీకేం సంబంధం అండి రాజకీయం ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు కానీ వాస్తవానికి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి గల మూల కారణం ఏంటంటే రాజకీయ చైతన్యం ఇస్లాం అనేది రాజకీయం లేనిది ఇస్లాం లేదు అన్న సంగతి నేను ఈ మాటని మరి ఇంకోసారి నేను రిపీట్ చేస్తున్నాను రాజకీయం లేనిది ఇస్లాం అనేది ముకమ్మల్ కాదు ఇస్లాం అనేది పూర్తి కాదు అంత ప్రాముఖ్యత కలిగినటువంటి రాజకీయాన్ని ఈ రోజు మనం తీసుకువెళ్ళి అటకెక్కించడం జరిగింది నిజమైనటువంటి రాజకీయం ఈ రోజు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ నిజమైనటువంటి రాజకీయాన్ని ఆ రాజకీయ చైతన్యాన్ని ఫోటోలు వేయించుకొని మీరు బ్యానర్లు కట్టించుకుంటే మీరు కనుక మీరు రాజకీయ నాయకులు అయిపోతారంటే కనుక అది మీరు అపోహలో ఉన్నారు నేను ఇరు పార్టీల్లో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీల్లో ఉన్నటువంటి సోదరులతో నేను డైరెక్ట్గా చెప్తున్నాను మీరు నిజంగా రాజకీయ చైతన్యం కావాలంటే కనుక మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ మీ యొక్క ఏదైతే ముస్లిం సమాజం ఉందో ముస్లిం సమాజం యొక్క ఆర్థిక సామాజిక విద్యాపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి అన్ని అంశాల్లో సమపాలుగా మన అందరం కూడాను అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే అది నిజమైన రాజకీయ చైతన్యం అవుతుంది ఈరోజు రాజకీయ చైతన్యం యొక్క డిఫినేషన్ మార్చడం జరిగింది కాబట్టి రాజకీయం అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయం అనేది ప్రతి ఒక్కరూ కూడాను చేయాల్సినటువంటి అవసరం ఉంది తద్వారానే మన యొక్క రాజకీయ హక్కులను అన్ని విధాలుగా కూడాను మా యొక్క రావాల్సినటువంటి ఆర్థిక సామాజిక హక్కులను మనం సాధించుకోగలము అన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్పేసి ఆ రాజకీయ చైతన్యాన్ని మనం అందరి దృష్టిలో తీసుకెళ్లాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి మౌలానా మహబూల్ అహ్మద్ నద్వి గారు కన్వీనియర్గా ఆయన వహించారు ఎందుకంటే ఈ యొక్క కాన్సెప్ట్ని కూడాను ఆయనే తీసుకుని రావడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఈ రాజకీయ చైతన్యం అనే ఈ యొక్క సదస్సులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడాను ఇటువంటి రాజకీయ చైతన్య సదస్సులు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది తద్వారా ముస్లిం సమాజంలో ఒక రాజకీయ చైతన్యాన్ని మెల్కొల్పి మా యొక్క రావాల్సినటువంటి రాజకీయపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సామాజిక పరమైనటువంటి ప్రతి హక్కును కూడాను సాధించే విధంగా ఇన్షాల్లా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ముందడుగు వేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బేస్ లైన్గా పనిచేసే పనండి ఎప్పుడైతే మనం రాజకీయ చైతన్యం సమాజంలోకి తీసుకొస్తామో రాజకీయ చైతన్యం తీసుకొని రావడం వల్లనే ఇవన్నీ సాధ్యపడతాయి ఇవన్నీ లేవు కాబట్టే రాజకీయ చైతన్య సదస్సులు అనేది ఏర్పాటు చేసి జనాల్ని సమాజాన్ని చైతన్యపరిచి మా యొక్క హక్కులను సాధించుకునే విధంగా ముందుకడుగులు వేయాలి ఈరోజు మీరు గమనించండి 12% ఉన్నటువంటి ముస్లిం సమాజం 38% ఉన్నటువంటి బీసీ సమాజం ఎస్సీ ఎస్టీలం మనం అందరం కూడాను ఈరోజు పల్లకులు మోయటంలోనే మా యొక్క పరిస్థితి మా యొక్క ఏదైతే జీవితం ఉందో వాళ్ళ కోసమే దారిపోస్తాం నా యొక్క మాటల్ని మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోకపోతే కనుక చాలా స్పష్టంగా చెప్తున్నాను ఒకవేళ రెడ్డి గారు కాకపోతే కమ్మవారు కమ్మవారు కాకపోతే రెడ్డి గారు వీళ్ళు ఇద్దరి యొక్క పల్లకలు మోయటంలోనే ముస్లిం సమాజం కానివ్వండి లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క పరిస్థితులు ఇలాగే తయారవుతున్నాయి దీనికి ఆల్టర్నేటివ్ అనేది తయారవ్వాలి ఆల్టర్నేటివ్ అనేది తయారవ్వాలంటే కనుక సమాజంలో ఉన్న ప్రతి విషయంపై క్షుణ్ణంగా ఆలోచించి క్షుణ్ణంగా పరిశీలించి బేస్ లైన్కు వెళ్ళి మీరందరూ కూడాను మనం అందరం కూడాను పనిచేస్తేనే మా యొక్క ఏదైతే రాజకీయ హక్కులు ఉన్నాయో ఏదైతే మాకు రావాల్సినటువంటి హక్కులు ఉన్నాయో వాటన్నింటినీ కూడాను సాధించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ చైతన్య సదస్సులు అనేది అన్ని జిల్లాల్లో కూడా నిర్వహించి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా నిర్వహించే
ప్రయత్నం ఇన్షాల్లా మైనారిటీ హక్కులపై రక్షణ సమితి చేస్తుంది. చివరగా సార్, ఎంహెచ్పిసిను రాష్ట్రవ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఎంహెచ్పిఎస్ అధికార పార్టీని ఆంధ్రప్రదేశ్లో గాలికి వదిలేసి కేవలం ప్రతిపక్ష పార్టీని సపోర్ట్ చేసే విధంగా కార్యాచరణ ఉంటబోతుంది. ఎంహెచ్పిఎస్ టీడీపీకి సపోర్టు, ఎంహెచ్పిఎస్ టీడీపీ తరపున మాట్లాడుతుందని చెప్పి చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. దీనికి మీ సమాధానం సార్? ఆరోపణలు లేనిది, ఆరోపణ వస్తుందంటే కనుక నేను ఆలోచించేది ఒకటి, ఆరోపణ చేస్తున్నారంటే కనుక నేను పనిచేస్తున్నానని చెప్పేసి దానికి ఒక అర్థం. ఆరోపణ రాకపోతే దాని అర్థం ఏంటంటే నేను ఇంట్లో గమ్మున కూర్చున్నానని చెప్పేసి దాని అర్థం. ఇంకో రెండో ముఖ్యమైనటువంటి అంశం, ఈరోజు అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి మేము వైసీపీకి యాంటీ, లేకపోతే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అధికారంలో ఉంటే కనుక వైసీపీకి యాంటీ అంటే కనుక ఈరోజు పరిస్థితులు అలాగే తగిలడినాయి. మొత్తం రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా అదే పరిస్థితి ఉంది. మీరు ప్రశ్నించాల్సింది ఎవరిని, అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారిని ప్రశ్నిస్తారా, లేకపోతే అపోజిషన్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీని ప్రశ్నిస్తారా? ఒకవేళ మీరు రాహుల్ గాంధీని ప్రశ్నించడం నిజమంటే కనుక నరేంద్ర మోడీని గారిని ప్రశ్నించడం మానివేయండి. చాలా స్పష్టంగా నా యొక్క మాట. అదేవిధంగా ఒకవేళ నిజంగా మీరు ప్రశ్నించాలంటే కనుక ఖచ్చితంగా మీరు నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించాలి. ఎందుకు, ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి మోడీ గారిని ప్రశ్నిస్తాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి మీరు భావిస్తుంటే కనుక చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తాం. నాకు తెలిసినంత వరకు అధికారంలో మా మాన్య శ్రీ గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఉండగా నేను చంద్రబాబు నాయుడుతో ఏం ప్రశ్నించను? చంద్రబాబు నాయుడుతో ప్రశ్నిస్తే ఏం లాభం? ఏమైనా లాభం ఉందంటే ఖచ్చితంగా ఆయన ప్రశ్నిద్దాం. ఇదంతా ఏంటంటే, ఖచ్చితంగా ఏంటంటే ఒక సొసైటీలో కానివ్వండి, లేకపోతే ఒక పొలిటికల్ సినారియోలో కానివ్వండి, ఏదైతే డిఫరెంట్ ఫోర్సెస్ ఉంటాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ ఈరోజు అపోజిషన్లో ఉంది, మేము కూడా మా హక్కుల కోసం పోరాడుతున్నాం, అపోజిషన్లో ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, కాంగ్రెస్ ఉంది, జనసేన ఉంది, వీళ్ళందరూ కూడా, అదేవిధంగా ఎన్నో సంస్థలు ఉన్నాయి, మేము అందరం కూడా ఒకవేళ మాకు హక్కులు రావట్లేదంటే కనుక అన్నీ ఎవరైతే అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో, లేకపోతే అపోజిషన్లో ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయో, వీళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్పై వచ్చి ఏదైతే అధికార పార్టీలో ఉన్నారో వాళ్ళతో పోట్లాడి మా యొక్క హక్కులను సాధించుకునే ప్రయత్నం చేస్తారు. అందులో తప్పే ఉంది? ఒకవేళ నిజంగా ఆ విధంగా చేయడం వల్ల మీరు టీడీపీ వాళ్ళు అయిపోతారంటే కనుక అది మీ యొక్క విజ్ఞతకి మాత్రమే మేము వదిలేయగలం, కానీ దానికి మేము ఎటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మేము సమాధానం చెప్పాల్సింది కేవలం ఆ దేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వతాలాకి మాత్రమే. దానికి మించి ఇంకెవ్వరికి సమాధానం చెప్పేది లేదు. రేపు ఒకవేళ ఇన్షాల్లా రేపు టీడీపీ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే కనుక అప్పుడు మీరు కూడా చూస్తారు మళ్ళీ ఏ విధంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రశ్నిస్తున్నామో, గతంలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించామో, రేపు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ప్రశ్నిస్తామో అది కూడాను తమరే చూస్తారు. థ్యాంక్ యూ.